హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు కనుక పరిశీలన చేస్తే బ్రిటీషర్స్ మన ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని సో బ్రిటీషర్స్ మన ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని పదిహేను వందల తొంభై తొమ్మిదిలో మర్చెంట్ అడ్వెంచర్ అనే ఒక సంస్థ మర్చెంట్ అడ్వెంచర్ అనే ఒక సంస్థ పదిహేను వందల తొంభై తొమ్మిదిలో కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది సో కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీని సిక్స్టీన్ హండ్రెడ్లో ఎస్టాబ్లిష్ చేసింది దానికి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున సో సిక్స్టీన్ హండ్రెడ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున అప్పటి బ్రిటన్ రాజముకుటమైనటువంటి ఎలిజబెత్ వన్ సో ఎలిజబెత్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆమోదం తెలిపింది అలా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆమోదం తెలిపిన మొదటి దశ మొదటి నుండి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ నుండి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు ఉన్నటువంటి టైం పీరియడ్ను బీసీ రావత్ అనేటువంటి ఒక చరిత్రకారుడు సో బీసీ రావత్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఏం చేశాడు అంటే ఆరు దశలుగా విభజించాడు సో ఎవరు అంటే బీసీ రావత్ అనే ఒక చరిత్రకారుడు సిక్స్ ఫేజెస్గా డివైడ్ చేయడం జరిగింది మన సో ఏంటి భారత రాజ్యాంగ చరిత్రను ఆరు దశలుగా విభజించాడు దీన్నే మనం భారత రాజ్యాంగ పరిణామ దశలు అని కూడా పిలుస్తారు పరిణామ దశలు లేదా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో లేదా రాజ్యాంగ పరిణామ చరిత్ర అంటాం అలా బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు సిక్స్ ఫేజెస్గా డివైడ్ చేశారు బీసీ రావత్ అనే ఒక చరిత్రకారుడు సో ఇందులో మొదటి దశ వచ్చేసి బ్రిటిషర్స్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని కంపెనీని రెగ్యులేట్ చేసేంత వరకు రెగ్యులేట్ చేయలే చేసేంత వరకు అంటే రెగ్యులేటింగ్ ఎప్పుడు చేశారంటే సెవెంటీన్ సెవెంటీ త్రీలో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది వచ్చింది ఆ సెవెంటీన్ సెవెంటీ త్రీలో రెగ్యులేటింగ్ యాక్ట్ రాకముందు వరకు ఉన్నటువంటి ఫేజ్ను మనం ఫస్ట్ ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్స్ ఫేజ్ అని పిలుస్తూ ఉన్నాం ఇక సెకండ్ ఫేజ్ని ఏమంటున్నాం అంటే సెవెన్ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ కౌన్సిల్ యాక్ట్ రాకముందు అనగా కంపెనీ కంప్లీట్గా ఇండియా నుంచి వెళ్ళిపోయేంత వరకు సో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మొదలుకొని కంపెనీ ఇండియా నుంచి కంప్లీట్గా వెళ్ళేంత వరకు ఉన్నటువంటి ఈ టైం పీరియడ్ని సెకండ్ ఫేజ్ అని పిలుస్తూ ఉన్నాను రెండవ దశగా పిలుస్తున్నా ఇక మూడవ దశ కనుక పరిశీలన చేస్తే థర్డ్ ఫేజ్ డైరెక్ట్గా బ్రిటిష్ రూలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకొని డైరెక్ట్గా బ్రిటిష్ రూలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకొని నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ యాక్ట్ రాకముందు సో నైన్టీన్ నాట్ నైన్ కౌన్సిల్ యాక్ట్ రాకముందు కౌన్సిల్ యాక్ట్ రాకముందు అంటున్నాను సో దాని ఆ ఫేజ్ని మనం థర్డ్ ఫేజ్గా చెప్తా ఉన్నాం థర్డ్ ఫేజ్ నెక్స్ట్ నైన్టీన్ నాట్ ఫోర్ నైన్టీన్ నాట్ ఫోర్ నుండి నైన్టీన్ నాట్ ఫోర్ మనకి మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ నుండి మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ సో మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ నుండి మొదలుకొని నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వరకు వరకు ఉన్నటువంటి ఈ నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ రాకముందు వరకి నైన్టీన్ నాట్ నైన్ మార్లే మింటో రిఫార్మ్స్ యాక్ట్ లేదా ఇండియన్ కౌన్సిల్ యాక్టు వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ రాకముందు వరకు ఉన్న ఫేజ్ను ఫోర్త్ ఫేజ్ గాను సో నెక్స్ట్ మనకి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని ఇండిపెండెన్స్ రావడానికన్నా ముందు వరకే ఇండిపెండెన్స్ రావడానికన్నా ముందు వరకు ఉన్నటువంటి ఫేజ్ను ఫిఫ్త్ ఫేజ్ అని ఇక ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని సో కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు ఈ టైంపీరియడ్ను సిక్స్త్ ఫేజ్ అని పిలుస్తున్నాం ఇలా బ్రిటిషర్స్ ఇండియాకు వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు ఉన్న ఈ సిక్స్ ఫేజెస్ను బీసీ రావత్ అనేటువంటి చరిత్రకారుడు సో ఆరు దశలుగా వివరించాడు ఈ ఫేజ్నంత ఈ హిస్టరీని అంతా కూడా సిక్స్ ఫేజెస్గా డివైడ్ చేశాడు ఎవరు అంటే సో బీసీ రావత్ అనే చరిత్రకారుడు ఇక్కడ బ్రిటిష్ అనేటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరు అంటే యూరోపియన్స్ కదా సో యూరోపియన్ కాంటినెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు యూరోప్ ఖండానికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఆ యూరోప్ కాంటి కాంటినెంట్కి సంబంధించిన వాళ్ళలో మొదటిసారిగా ఇండియాకు వలస వచ్చిన ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీస్ వాళ్ళు సో ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో పోర్చుగీస్ వారు మన భారతదేశానికి పోర్చుగీస్ వారు సో మన మన భారతదేశానికి ఫస్ట్ టైము సముద్ర మార్గాన్ని కనుక్కున్నారు మనందరికి తెలిసిన విషయమే సో ఫోర్టీన్ నైంటీ ఎయిట్లో కనుగొనడం జరిగింది దాని తర్వాత డచ్ వాళ్ళు డచ్ వాళ్ళ తర్వాత బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ తర్వాత డెన్మార్క్ వాళ్ళు డెన్మార్క్ వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఇలా ఐదు దేశాల వాళ్ళు యూరప్ నుండి వచ్చినటువంటి యూరప్ కాంటినెంట్ నుండి ఐదు దేశాల వారు భారతదేశానికి సో సముద్రం భారతదేశానికి వచ్చారు వచ్చి ఇందులో పోర్చుగీస్ వాళ్ళు మొదటగా వచ్చారు కానీ బ్రిటిషర్స్ వారు మాత్రమే భారతదేశంలో స్థిరపడినాడు మిగిలినటువంటి వాళ్ళు కొంత ప్రైస్కు పరిమితం అవడము అంటే భారతదేశంలోని కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం అవడం అట్లాంటివి జరిగాయి ఓకేనా సో భారతదేశంలోని కొంత ప్రాంతానికి మాత్రమే పరిమితం అవడం అంటే ఇక సో ఏంటి పోర్చుగీస్ వాళ్ళైతే పోర్చుగీస్ వాళ్ళైతే గోవాలోనూ సో గోవాతో పాటుగా డామండయ్యూ దాద్రానగర్ హవేలి పోర్చుగీస్ వాళ్ళైతే గోవా మరియు దాద్రానగర్ డాండయూ డో దాద్రానగర్ హవేకి పరి పరిమితం కాగా ఫ్రెంచ్ వాళ్ళైతే యానం యానంతో పాటుగా పుదుచ్చేరి సో పుదుచ్చేరితో పాటుగా కరైకల్ మహే అనేటువంటి ప్లేస్కు మాత్రమే పరిమితమయ్యారు అంటే తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి ఏంటిది పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అనే ప్లేస్కు పాండిచ్చేరి అనేటువంటి ప్లేస్కి దాంతోపాటుగా తమిళనాడులో ఉన్నటువంటి కరైకల్ అనే ప్లేస్కి కరైకల్ దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యానం అనే ప్లేస్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సో యానం అనేటువంటి ప్లేస్ ఇక్కడ ఈ ఏరియాలో మనకి యానం అనే ప్లేస్కి మరియు కేరళలో ఉన్నటువంటి మహే అనే ప్లేస్కి పరిమితమయ్యారు ఈ నాలుగింటిని కలిపి మనం పుదుచ్చేరి అని చెప్తా ఉన్నాం సో ఇలా భారతదేశంలోని కొంత ప్రాంతానికి మాత్రమే ఫ్రెంచ్ వారు పరిమితం కాగా ఇక భారతదేశంలోని దాద్రానగర్ డామన్ డామండయ్యో అండ్ గోవా అనే ప్రాంతాలకేమో పోర్చుగీస్ వారు పరిమితమయ్యారు కానీ మిగిలినటువంటి భారతదేశం మొత్తం కూడా మిగిలిన ఇండియా అంతా కూడా సో బ్రిటిష్ వారి ఆధిపత్యం కొనసాగింది ఓకేనా కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యూరోపియన్స్ లేదా మన దేశాన్ని పరిపాలించినటువంటి యూరోపియన్స్ ఎవరంటే బ్రిటిష్ వారు ఆ బ్రిటిష్ వారు కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని మనకు ఇండిపెండెన్స్ వచ్చి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంతవరకు రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు ఈ టైం పీరియడ్ను మనం ఎన్ని దశలుగా విభజించామంటే సో బీసీ రావత్ అనే చరిత్రకారుడు ఆరు దశలుగా విభజించడం జరిగింది సో ఇందులో వీటి గురించి మనం తెలుసుకుందాం ఈ సిక్స్ ఫేజెస్ మనకి ఇంపార్టెంట్ రాజ్యాంగము అమల్లోకి వచ్చేంత వరకు ఉన్నటువంటి ఈ ఫేజెస్ మధ్యలో ఏమేమి చట్టాలు వచ్చాయి ఆ చట్టాలలో ఏమేమో సో రిఫా ఏమేమి రిఫార్మ్స్ తీసుకురాబడ్డాయి లేకపోతే భారతదేశంలో ఏవేవి ఇంప్లిమెంటేషన్ చేయబడ్డాయి సో ఇవి వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ మనకి పదహారు వందల ఎనిమిదిలో పదహారు వందల ఎనిమిదిలో సిక్స్టీన్ నాట్ ఎయిట్లో బ్రిటిష్ వారు ఏం చేశారంటే స్థూర సూరత్లో స్థావరాన్ని స్థాపించారు సో బ్రిటిష్ వారు ఏం చేశారంటే సూరత్లో స్థావరాన్ని స్థాపించడం జరిగింది పదహారు వందల ఎనిమిదిలో దాని తర్వాత పదహారు వందల పదకొండులో మరొక స్థావరాన్ని స్థాపించారు బ్రిటిష్ వాళ్ళు సూరత్లో సో సూరత్లో మరొక స్థావరాన్ని స్థాపించడం జరిగింది ఎక్కడ ఎక్కడంటే సూరత్లో ఇది సిక్స్టీన్ లెవెన్లో సిక్స్టీన్ నాట్ ఎయిట్లో సిక్స్టీన్ లెవెన్లో దాని తర్వాత మనకి సిక్స్టీన్ థర్టీ నైన్లో పదహారు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మూడవ వెంకటపతి రాయల దగ్గర నుంచి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మూడవ వెంకటపతి రాయల దగ్గర నుంచి మూడవ వెంకటపతి రాయల దగ్గర నుంచి సో మూడవ వెంకటపతి రాయల దగ్గర నుంచి బ్రిటిష్ వారు ఏం చేశారంటే మద్రాస్ లేదా చెన్నపట్నం అంటున్నాం కదా సో ఆ మద్రాస్ చెన్నపట్నం అనే ప్రాంతాన్ని ఏం చేశారు అంటే మూడవ వెంకటపతి రాయల దగ్గర నుంచి కొన్నారు దీనిలో మీడియేటర్గా దామెర్ల సోదరులు సో ఎవరు అంటే దామెర్ల సోదరులు దామెర్ల సోదరులు వెంకటాద్రి అయ్యప్ప అనేటువంటి వాళ్ళు దామెర్ల సోదరులు వెంకటాద్రి అయ్యప్ప మీడియేటర్లుగా ఉన్నారు ఆ వెంకటాద్రి అయ్యప్ప మీడియేటర్లుగా ఉన్నటువంటి ఈ ప్లేస్ను బ్రిటిష్ వారు వెంకటాద్రి అయ్యప్ప మీడియేటర్లుగా ఉండేసి ఉండేసి ఏం చేశారు అంటే ఈ మద్రస్ లేదా చిన్నపట్నం అనేటువంటి ప్లేసును బ్రిటిష్ వారి చేత కొనిపించారు ఎవరి దగ్గర నుంచి అంటే వెంకటభద్రాయల దగ్గర నుంచి అందుకోసమే ఈ వెంకటాద్రి అయ్యప్ప వాళ్ళ దామెల్ల సోదరులైనటువంటి వెంకటాద్రి అయ్యప్ప వాళ్ళ నాన్న పేరు మీదుగా ఈ మద్రస్కు చెన్నపట్నం చెన్నై అనేటువంటి పేరు రావడం జరిగింది ఓకేనా సో ఇది పదహారు వందల ముప్పై తొమ్మిదిలో అనగా ఫస్ట్ సూరజ్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు దాని తర్వాత మద్రాస్ ప్రాంతాన్ని కొనుగోలు చేశారు మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను నిర్మించడం జరిగింది మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు ఏమంటున్నా నేను సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు అని చెప్తున్నాను సో ఎక్కడ అంటే మద్రాసులో సెయింట్ జార్జ్ కోటను నిర్మించడం జరిగింది ఇక పదహారు వందల అరవై ఏడులో పదహారు వందల అరవై ఏడు సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే సొంత కాయిన్స్ను ముద్రించుకోవడం ప్రారంభించింది అంటే సొంత కరెన్సీని ముద్రించుకోవడము ప్రారంభించింది సో కంపెనీ కాయిన్స్ని ముద్రించుకోవడం లేదా సొంత కరెన్సీని ముద్రించుకోవడం ప్రారంభించింది అని గుర్తుపెట్టుకోవాలి సొంత కరెన్సీని ముద్రించుకోవడం ప్రారంభించింది ఇక పదహారు వందల అరవై ఏడు ఆ టైంలోనే సో బాంబే అనేటువంటి ప్లేస్ ఉంది కదా ఆ బాంబే బాంబేను బ్రిటిష్ వారు ఏమని పిలిచేవారు అంటే సెయింట్ డేవిడ్ అని పిలిచేవారు ఈ సేవిడ్ డేవిడ్ అనే ప్రాంతాన్ని సెయింట్ డేవిడ్ అనేటువంటి ప్రాంతాన్ని సో చార్లెస్ బ్రిటిష్ యువరాజు అయినటువంటి చార్లెస్కు సెయింట్ డేవిడ్ అనే ప్రాంతాన్ని లేదా బాంబే ప్రాంతం ఉంది కదా ఆ ప్రాంతాన్ని సో బ్రిటీష్ యువరాజు అయినటువంటి చార్లెస్ ఎవరికి లీజుకి ఇస్తాడంటే కంపెనీకి లీజుకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీకి లీజుకి ఇస్తాడు ఎందుకు అసలు చార్లెస్ డేవిడ్ అనేది ఎలా వచ్చింది చార్లెస్కు సారీ సెయింట్ డేవిడ్ అనేది చార్లెస్కి ఎలా వచ్చింది అంటే ఆ చార్లెస్ బ్రిటిష్ యువరాజు అయినటువంటి చార్లెస్ క్యాథరీనా బ్రిగాంజా ఫ్రెంచ్ సారీ పోర్చుగీస్ యువరాజ పోర్చుగీస్ యువరాణి అయినటువంటి క్యాథరీనా బ్రిగాంజాని వివాహం ఆడతాడు అలా క్యాథరీనా బ్రిగాంజాని వివాహం ఆడడం వల్ల కఠినంగా ఎవరి ఏం ప్లేస్ని ఇచ్చారు సో మన ఇండియాలో ఉన్నటువంటి బాంబే ప్లేస్ను కఠినంగా ఇవ్వడం జరిగింది ఎక్కడో పోర్చుగీస్ యువరాణి ని బ్రిటిష్ ఇచ్చి పెళ్ళి చేస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సెయింట్ డేవిడ్ లేదా బాంబేను కట్నంగా ఇవ్వడం జరిగింది ఆ కట్నంగా ఇవ్వబడ్డది ఎవరి దగ్గర నుండి పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి బ్రిటిష్ వారి దగ్గరికి వచ్చేసింది ఓకేనా సో ఆ బ్రిటిష్ వారు ఏం చేశారంటే కంపెనీకి లీజుకి ఇచ్చారు అలా బాంబే ప్రాంతం కూడా ఎవరి చేతుల్లోకి వచ్చింది అంటే బ్రిటిష్ వారి చేతుల్లోకి రావడం జరిగింది బాంబే ప్రాంతం కూడా ఎవరి చేతుల్లోకి వచ్చేసింది బ్రిటిష్ వారు అంటే మద్రాసునేమో కొనుగోలు చేశారు తర్వాత బాంబే ప్రాంతము బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చింది తర్వాత కాలంలో పదహారు వందల తొంభై ఒకటి ఆ ప్రాంతంలో సో పదహారు వందల తొంభై ఒకటి ఆ సమయంలో జమీందారు దగ్గర నుంచి సో జమీందారు దగ్గర నుంచి గోవిందాపూర్ సుతనాటి కాలికట్ట అనేటువంటి మూడు విలేజ్లను మూడు పెద్ద గ్రామాలను కొనుగోలు సో జమీందారు బెంగాల్ జమీందారు అనేటువంటి ఒక ఒక వ్యక్తి ఏం చేశాడంటే కాలికట్ట సుతనాటి గోవిందాపూర్ సుతనాటి గోవిందాపూర్ అనేటువంటి మూడు విలేజ్లను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరుగుతుంది అదే తర్వాత కాలంలో కలకత్తా నగరంగా అభివృద్ధి చెందబడుతుంది సో కలకత్తా నగరంగా అభివృద్ధి అనేది చెందబడతాయి ఈ కలకత్తా నగరంలోనే ఏం కోటను నిర్మించారు అంటే బ్రిటిష్ వాళ్ళు సెయింట్ విలియమ్స్ అనేటువంటి కోటను నిర్మించారు సెయింట్ విలియమ్స్ లేదా పోర్ట్ విలియమ్స్ అంటాం ఆ సెయింట్ విలియమ్స్ అనేటువంటి కోటను నిర్మించడం జరిగింది ఓకేనా సెయింట్ విలియమ్స్ లేదా పోర్ట్ విలియమ్స్ కోటను నిర్మించడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం పోర్ట్ విలియమ్స్ లేదా సెయింట్ విలియమ్స్ కోటను నిర్మించారు సో ఇది కూడా అంటే కలకత్తా నగరం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇలా బ్రిటిష్ వారు సో మొదటగా వ్యాపారం చేయడానికి వచ్చారు అసలు మొత్తం యూరోపియన్సే భారతదేశంతో వ్యాపారం చేయడానికి వచ్చారు సో ఏం వ్యాపారం చేయడానికి వచ్చారంటే మన అందరికీ తెలిసిన విషయమే ఒకటి స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు ఇంకొకటి సిల్క్ భారతదేశంలో లభించేటువంటి సిల్క్ మరియు సుగంధ ద్రవ్యాలు సో ఆ స్పైసెస్ను ట్రేడింగ్ వ్యాపారం చేయడానికి వచ్చారు తర్వాత కాలంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలను ఆక్రమించారు సో ఇలా భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించారు బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ వ్యాపారం మీద చేశారు తర్వాత సో ఆక్రమించడం పైన భారతదేశం ఆక్రమించడం పైన ఈ విలువ ఫోకస్ చేయడం జరిగింది అందులో ఆక్రమణలో భాగంగా చాలా ప్లేసులను ఆక్రమించారు పదహారు వందల అరవై మూడో సంవత్సరంలో సిక్స్టీన్ సిక్స్టీ త్రీలో సిక్స్టీన్ త్రీ సిక్స్టీ త్రీలో మనకి కర్ణాటిక్ కర్ణాటిక్ అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తారు కర్ణాటక కాదు కర్ణాటక అనే ప్రాంతం అంటే ఈ మద్రాస్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం తమిళనాడు ఏరియాలో ఉన్నటువంటి మద్రస్ సో తమిళనాడు ఏరియాలో ఉన్నటువంటి కర్ణాటిక్ అనే ప్రాంతాన్ని ఆక్రమిస్తారు కర్ణాటిక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది పదహారు వందల అరవై మూడులో ఇక పదహారు వందల సారీ పదహారు వందలు కాదండి పదిహేడు వందలు సో పదిహేడు వందల అరవై మూడులో కర్ణాటక అనే ప్రాంతాన్ని ఆక్రమించారు పదిహేడు వందల అరవై నాలుగులో వచ్చేసరికి బక్సార్ యుద్ధం ఫలితంగా సో బెంగాల్ అనేది బ్రిటిష్ వారి చేతుల్లోకి పూర్తిగా రావడం జరిగింది పదిహేడు వందల అరవై నాలుగుకి వచ్చేసరికి బెంగాల్ అనే ప్రాంతం కంప్లీట్గా వీళ్ళ చేతుల్లో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వచ్చింది బక్సార్ యుద్ధం తర్వాత ఓకేనా బక్సార్ యుద్ధం ఫలితంగా సో బెంగాల్ అనేది కంప్లీట్గా పూర్తి స్థాయిలో వీళ్ళ చేతుల్లోకి వచ్చింది అలా పదిహేడు వందల అరవై నాలుగులో బెంగాల్ వాళ్ళ చేతులకు కంప్లీట్గా వచ్చేసింది అంటే బెంగాల్ని ఆక్రమించారు దాని తర్వాత పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించారు సో మైసూర్ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో దాని తర్వాత పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో ఏ ప్రాంతాన్ని ఆక్రమించారు ఎయిటీన్ ఎయిటీన్లో ఏ ప్రాంతాన్ని ఆక్రమించారంటే మరాఠ ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది సో మరాఠ ప్రాంతాన్ని ఆక్రమించారు ఎయిటీన్ ఎయిటీన్లో దాని తర్వాత మనకి ఎయిటీన్ ఎయిటీన్లో మరాఠ ప్రాంతాన్ని ఆక్రమించగా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో మరాఠా ప్రాంతాన్ని ఆక్రమించగా పద్దెనిమిది వందల నలభై మూడులోకి వచ్చేసరికి సింధు ప్రాంతాన్ని ఆక్రమించారు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది దాని తర్వాత పదిహేడు వందల నలభై తొమ్మిదికి వచ్చేసరికి పంజాబ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది సో పంజాబ్ అనే ఏరియాను ఆక్రమించారు దాని తర్వాత పద్దెనిమిది వందల యాభై ఆరుకు వచ్చేసరికి అవధ్ అనేటువంటి ప్రాంతాన్ని ఆక్రమించారు అలా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ బ్రిటిష్ వారు సో భారతదేశంలోని చాలా ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది సో అంటే ఆలో దాదాపు ఇండియా అంతా కూడా ఎవరి చేతుల్లోకి వచ్చింది సో దాదాపు ఇండియా అంతా కూడా ఎవరి చేతుల్లోకి వచ్చింది అంటే బ్రిటిష్ వారి చేతుల్లోకి రావడం జరిగింది ఓకేనా సో ఇలా బ్రిటిష్ వారి చేతుల్లోకి రావడం మనం చూసినాం అంటే ఏ ప్రాంతాలు సో పద్దెనిమిది వందల పదిహేడు వందల అరవై మూడులో కర్ణాటక ప్రాంతం ఇదంతా కర్ణాటక ప్రాంతం సో ఆ కర్ణాటక ప్రాంతము కర్ణాటక ప్రాంతము అనేటువంటిది రావడం జరిగింది ఓకేనా దాని తర్వాత బెంగాల్ ప్రాంతం ఈ ఏరియాలో బెంగాల్ ప్రాంతం సో బెంగాల్ ప్రాంతం అంతా అంటే ఈ బంగ్లాదేశ్ ఏరియా అంతా కూడా బెంగాల్ ప్రాంతం కిందకే వస్తుంది సో అలా పదిహేడు వందల అరవై నాలుగులో బెంగాల్ ప్రాంతము దాని తర్వాత మైసూర్ ప్రాంతం ఈ ఏరియాలో మైసూర్ ప్రాంతము అంటే ఈ మైసూర్ ప్రాంతము వచ్చేసింది పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో మైసూర్ ప్రాంతము దాని తర్వాత మరాఠ ప్రాంతము సో మరాఠ అంటే దాదాపు ఈ ఏరియా అంతా గుజరాత్ రాజస్థాను మధ్యప్రదేశ్ ఈ ఏరియా అంతా మరాఠ ప్రాంతంగా ఒక ఒడిస్సా ప్రాంతము ప్లస్ యూపీలో కొంత కొంత ప్రాంతం కాకుండా దాదాపు ఇదంతా కూడా మరాఠ ప్రాంతము సో మరాఠ ప్రాంతం ఆక్రమించబడ్డది తర్వాత సింధు ప్రాంతము పంజాబ్ ప్రాంతము సింధు ప్రాంతం ఆక్రమించబడ్డది తర్వాత అవధ్ ఉత్తరప్రదేశ్లోని అవధ్ ప్రాంతం సో ఇలా దాదాపు భారతదేశంలోని మొత్తం ప్రాంతాలని ఆక్రమించారు బ్రిటిష్ వాళ్ళు అయితే ఈ బ్రిటిష్ వారికి పునాదులు వేసినటువంటి భారతదేశ ఆక్రమణకు పునాదులు వేసినటువంటి యుద్ధంగా దీన్ని పరిగణిస్తారు అంటే పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధం సో ప్లాసీ యుద్ధాన్ని పునాదులు వేసినటువంటి యుద్ధంగా పరిగణిస్తారు ప్లాసీ వార్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం మనం ప్లా బాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు జరిగింది అంటే పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది సో ఈ ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ బెంగాల్ రాజు అయినటువంటి రాబర్ట్ క్లైవ్ బెంగాల్ రాజా అనేటువంటి సిరాజు దౌలాను ఓడించారు సో రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడంటే సిరాజు దౌలాను ఓడించడం జరిగింది రాబర్ట్ క్లైవ్ సిరాజు దౌలాను ఓడించాడు సో ఎందుకు అసలు ఈ ప్లాసీ యుద్ధం అనేది ఎందుకు జరిగింది అంటే ఈ కర్ణాటక ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఎవరెవరికి మధ్య యుద్ధం జరిగింది అంటే బ్రిటీషర్స్కు మరియు ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య యుద్ధం జరిగింది సో ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అంటాం మనం వీటిని బ్రిటీష్ వారికి మరియు ఎవరికి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య యుద్ధం జరిగింది ఈ బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి ఈ టైంలోనే బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజు బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజుకు అసలు ఎందుకు వీళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చిందంటే సో బ్రిటిష్కు ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ఫ్రెంచ్ ఏం చేస్తున్నారంటే ఈ బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి చంద్రనాగోర్ ప్రాంతంలో ఫ్రెంచ్ స్థావరాలు మరియు బ్రిటిష్ స్థావరాలు ఉంటాయి చంద్రనాగర్ బెంగాల్ ప్రాంతంలోని చంద్రనాగోర్ అనే ప్లేస్లో సో బ్రిటిష్ ప్రాంతాలు ఉంటాయి మరియు ఫ్రెంచ్ ఫ్రెంచ్ ప్రాంతాలు ఉంటాయి ఈ బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ స్థావరాల చుట్టూ సో గోడలను నిర్మించుకోవడం రక్షణ గోడలు నిర్మించుకోవడం ప్రారంభిస్తారు ఇది ఆ బెంగాల్ రాజు యొక్క అనుమతి లేకుండా రక్షణ గోడలు నిర్మించుకుంటారు అలా బెంగాల్ రాజు యొక్క అనుమతి లేకపోయేసరికి అంటే బెంగాల్ రాజు ఎవరు సిరాజు ఆ సిరాజు వెంటనే ఆ రక్షణ గోడలు నిర్మించడాన్ని ఆపివేయండి అని చెప్పేస్తూ ఆంక్షలు విధిస్తాడు ఆ ఆంక్షలను సో ఫ్రెంచ్ వారు ఫాలో కాగా బ్రిటిష్ వారు దాన్ని ఫాలో గారు కాకపోవడంతో ఈ బెంగాల్ రాజైనటువంటి సిరాజు దౌల ఆ బ్రిటిష్ స్థావరాలపైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది బ్రిటిషర్స్ని చంపి కొంతమంది బ్రిటిషర్స్ను ఒక చీకటి గదిలో బంధించి సో వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ చీకటి గది దాన్నే మనం ఏమంటారంటే బ్లాక్ హోల్ ట్రాసిడీ లేదా చీకటి గది ఉదాంతం అంటాం ఆ మద్రాస్ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి గవర్నర్ అయిన రాబర్ట్ క్లైవ్ ఈ బెంగాల్ ప్రాంతంలోకి వచ్చి ఆ చీకటి గదిలో బంధించబడ్డటువంటి వాళ్ళను సో తీయడం అంటే వాళ్ళను బందీలను సో విముక్తి కలిగించడానికి ప్రయత్నం చేస్తారు అందులో చాలామంది చనిపోతారు సో దానికి అందులో పనిచేసే అందులో బ్రతుకున్నటువంటి వైల్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ రాబర్ట్ క్లైవ్కు అక్కడ జరిగినటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది అలా రాబర్ట్ క్లైవ్ సో ఎవరితో సిరాజు యుద్ధం చేస్తాడు ఈ బ్లాక్ హోల్ ట్రాజిడీ జరగడం వల్ల అంటే చికటి గది ఉదాంతం తదనంతరము రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధం చేస్తాడు ఎవరితో అంటే సిరాజు దవలతో కానీ సిరాజుద్దవల అంతకుముందు సో రాబర్ట్ క్లైవ్ యుద్ధం ప్రకటించడానికైనా ముందు వేరే వారితో యుద్ధం చేశాడు కాబట్టి ప్లాసీ యుద్ధం మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం తోటి ప్లాసీ యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంది అలా సంధి కుదుర్చుకుంటాడు ఎవరు అంటే సి రాజు సో ఇది బ్రిటిష్ బ్రిటీష్ సామ్రాజ్యానికి ఫౌండేషన్ వేసినటువంటి యుద్ధంగా పరిగణిస్తాం ఈ ప్లాసీ యుద్ధాన్ని ఏమంటామంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఫౌండేషన్ వేసినటువంటి యుద్ధంగా పరిగణిస్తాం ఓకేనా సో ఇది అంటే కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారని అడిగితే రాబర్ట్ క్లైవ్ను పేర్కొంటాము రాబర్ట్ క్లైవ్ను పేర్కొనడం జరుగుతుంది సో అట్లానే బా బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాదులు వేసిన యుద్ధం ఏది అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ప్లాసీ యుద్ధం దాని తర్వాత పదిహేడు వందల అరవై నాలుగులో కంప్లీట్గా కూటమిని సో బెంగాల్ కూటమిని బెంగాల్ అవద్ మరియు ఎవరు అంటే మ మగల్స్ రాజు కూటమిని ఓడిస్తారు బ్రిటిష్ వాళ్ళు పదిహేడు వందల నాలుగులో ఏ యుద్ధంలో అంటే బక్సార్ యుద్ధంలో సో బక్సార్ యుద్ధంలో పదిహేడు వందల అరవై నాలుగులో బ్రిటిష్ వారి చేతుల్లో ఆ కూటమి ఓడిపోయి కంప్లీట్గా బెంగాల్ అనేది బ్రిటిష్ వారి చేతుల్లోకి రావడం జరుగుతుంది ఓకేనా సో అదంతా మీకు హిస్టరీలో వస్తుంది కానీ ఇక్కడ సో నేనేం చెప్తున్నానంటే హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు ఎందుకు తెలి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు ఉన్న అంశాన్ని బీసీ రావత్ అనే చరిత్రకారుడు మొదటి దశగా పేర్కొన్నాడు కాబట్టి ఆ మధ్యలో జరిగిన విషయాలు కూడా కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది ఓకేనా కానీ మీకు వీటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇండియన్ హిస్టరీలో రావడం జరుగుతుంది సరే ఈ పదిహేడు వందల అరవై నాలుగులో బక్సారి యుద్ధం జరుగుతుంది ఈ తర్వాత పదిహేడు వందల అరవై ఐదులో పదిహేడు వందల అరవై ఐదులో అలహాబాద్ ఒప్పందం ప్రకారము పదిహేడు వందల అరవై ఐదులో అలహాబాద్ ఒప్పందం ప్రకారము భూమి శిస్తు వసూలు చేసుకోవడంతో పాటుగా వ్యాపారం చేసుకోవడంలో స్వేచ్ఛ యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడంలో అంటే ఫ్రీ ట్రేడ్ సో ఫ్రీ ట్రేడ్ చేసుకోవడంలో స్వేచ్ఛ అనేది లభిస్తుంది ఎక్కడ అంటే బెంగాలు ఒడిస్సా బీహార్ ఆ ప్రాంతంలో వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళకి అనుమతి లభిస్తుంది ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛ వ్యాపారం చేసుకోవడానికి అలహాబాద్ ఒప్పందం వల్ల ఎవరికి అనుమతి లభించింది అంటే బ్రిటిష్ వారికి అనుమతి లభించింది పదిహేడు వందల అరవై ఐదు అలహాబాద్ ఒప్పందం అంటే బక్సార్ యుద్ధం వల్ల జరిగినటువంటి ఒప్పందం వల్ల బ్రిటిష్ వారికి చాలా మేలు జరిగింది సో అంటే భారతదేశాన్ని ఆక్రమించడంలో ఈ ఈ బెంగాల్ ఆక్రమణ తర్వాత అంటే బక్సార్ యుద్ధం తర్వాత ఈ ఒప్పందం వల్ల వాళ్ళకు ఇటు వ్యాపారము అటు సో వ్యాపారం ద్వారా వచ్చినటువంటి డబ్బులను భారతదేశానికి ఆక్రమించడంలో చాలా ఉపయోగపడడం జరిగింది ఓకేనా ఇదంతా కూడా మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే పదహారు వందల సంవత్సరాల నుండి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు మధ్యకాలంలో జరిగిన అంశాలు ఇక్కడ ఇవేనెందుకు చెప్పాల్సి వచ్చింది అంటే సో ఈ ఎప్పుడైతే ఈ మైసూర్ మరాఠా సింధు పంజాబ్ అబద్ధ అనేటువంటి ప్లేస్ ఎప్పుడైతే ఆక్రమించాడో దాదాపు భారతదేశం మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది అయితే ఈ మరాఠ ప్రాంతాన్ని ఆక్రమించడానికి కారణమైన యుద్ధం ఏంటి అని అడుగుతాడు సో మరాఠ ప్రాంతాన్ని అంటే మరాఠాలపైన దాడి చేయడము సో బ్రిటిష్ వాళ్ళకి చాలా నిజం చెప్పాలంటే మరాఠ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం అంత సులువైన పని కాదు కానీ ఎప్పుడు బ్రిటిష్ వారికి మరాఠాను కూడా మేము ఓడించగలుగుతాము అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటే పదిహేడు వందల అరవై ఒకటిలో పదిహేడు వందల అరవై ఒకటిలో థర్డ్ ప్లాసీ సో బ్యాటిల్ ఆఫ్ ప్లో థర్డ్ ప్లాసీ అంటే మనం మూడవ ప్లాసీ యుద్ధం జరిగింది పదిహేడు వందల అరవై ఒకటిలో మూడవ ప్లాసీ యుద్ధం జరిగింది ఎవరి మధ్య అంటే సారీ ప్లాసీ కాదు సారీ అండి మూడవ పానిపట్టి యుద్ధం జరిగింది పదిహేడు వందల అరవై ఒకటిలో మూడవ పానిపట్టి యుద్ధం జరిగింది ఎవరి మధ్య అంటే సో మూడవ పానిపట్టి యుద్ధము ఎవరి మధ్య జరిగింది అంటే ఆఫ్ఘనిస్తాన్ రాజులకి ఆఫ్ఘనిస్తాన్ రాజుకి మరియు మరాఠా మరాఠాలకి మధ్య జరిగింది ఎవరెవరికి మధ్య అంటే సో అఫ్ఘాన్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా ఆఫ్ఘనిస్తాను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సుల్తాన్లకి మరియు మన భారతదేశంలో ఉన్నటువంటి మరాఠాలకు మధ్య ఈ యుద్ధం అనేటువంటి జరిగింది ఇందులో ఆఫ్ఘనిస్తాను పఠాన్ల చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ పటాన్ల చేతుల్లో ఎవరు ఓడిపోయారు అంటే మరాఠాలు ఓడిపోవడం జరిగింది ఆఫ్ఘాన్ పఠాన్లు గెలిచారు మరాఠాలు ఓడిపోయారు సో దీనివల్ల మనకు ఏమర్థమైంది బ్రిటిషర్స్కి ఏమర్థమైందంటే మరాఠాలను కూడా మేము ఓడించగలుగుతాం ఒక చిన్న రాజ్యమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ వారి చేతుల్లో మరాఠా సామ్రాజ్యం ఓడిపోయింది కాబట్టి ఇక మరాఠాను కూడా మేము ఓడించగలుగుతాము అనే ఆలోచన మూడో పానిపట్టి యుద్ధం తర్వాత బ్రిటిష్ వారికి రావడం జరిగింది ఓకేనా కాబట్టి మూడో పానిపట్టి యుద్ధం ఫలితం ఏంటి అని అడుగుతాడు మూడో పానిపట్టి యుద్ధం ఫలితం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గెలవడం మరాఠా వాళ్ళు ఓడిపోవడం కాదు సో మరాఠాను కూడా ఓడించవచ్చు అనేటువంటిది ఎవరికి తెలిసింది అంటే బ్రిటిషర్స్కి తెలిసింది అలా బ్రిటిష్ వారు మరాఠాను ఆక్రమించారు సో అలా మరాఠా అంటే మేజర్ పార్ట్ అన్నట్టు ఇండియాలో ఉన్నటువంటి మేజర్ పార్ట్ను ఆక్రమించడం జరిగింది సో ఇది మనము ఏంటి పదిహేడు వందల మూడు ముందు వరకు జరిగినటువంటి అంశాలుగా చెప్తున్నాం పదిహేడు వందల మూడు ముందు వరకు జరిగినటువంటి అంశాలు అంటే కంపెనీ ఫస్ట్ ట్రేడింగ్ వ్యాపారం చేయడం మీదనే వ్యాపారం చేయడం మీదనే ఫోకస్ చేసినప్పటికీ దాని తర్వాత కాలంలో మాత్రము దాని తర్వాత కాలంలో మాత్రము సో ఇండియాను ఆక్రమించడం మీదనే ఎక్కువ ఫోకస్ చేసింది అలా పదిహేడు వందల డెబ్బై మూడుకు వచ్చేసరికి కంపెనీ యొక్క ఆధిపత్యం కంప్లీట్గా పెరిగిపోయింది సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యం పూర్తి స్థాయిలో పెరిగిపోయింది ఇటు వ్యాపార సామ్రాజ్యంలో వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం పెరిగిపోయింది అలానే ఆక్రమణలకు కూడా గుత్తాధిపత్యం పెరిగిపోయింది అయితే కంపెనీలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు కంపెనీలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు ఏం చేశారంటే ప్రజల దగ్గర నుంచి అనగా మెయిన్గా జమీందారులు భూస్వాముల దగ్గర నుంచి ఉన్నత ఉద్యోగులు సో ఉన్నత ఉద్యోగులు ఏం చేశారు కంపెనీలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు ఏం చేశారు ఏం చేశారు అంటే జమీందారులకి మరియు జమీందారులతో పాటుగా సో జమీందారులతో పాటుగా భూస్వాములకి ఫేవర్గా భూల భూస్వాములకి ఉపయోగపడే విధంగా కొన్ని ఫేవర్స్ చేస్తూ సో కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నత ఉద్యోగులు లంచాలు తీసుకొని సో వాళ్ళకు ఏదైనా ఫేవర్గా ఉన్నటువంటి అంశాలు ఫేవర్గా ఉన్నటువంటి వాటిని ఇవ్వడం జరిగింది సో అట్లా కంపెనీల్లో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి జమీందారులు మరియు భూస్వాముల దగ్గర లంచాలు తీసుకొని వాళ్ళకి కావలసినటువంటి అంశాలలో హెల్ప్ చేస్తున్నారు అనేటువంటిది ఎవరికి తెలుస్తుంది అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి తెలుస్తుంది బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్కు తెలుస్తుంది అలా బ్రిటన్లో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్కు తెలిసిన తర్వాత ఆ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక రహస్య కమిటీ వేస్తుంది ఎవరితో అంటే జనరల్ బుర్గోయిన్ అనే వ్యక్తితో సో జనరల్ బుర్గోయిన్ అనేటువంటి వ్యక్తితో జనరల్ బుర్గోయిన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఏం చేస్తుంది అంటే ఒక రహస్య కమిటీ ఒక సీక్రెట్ కమిటీని వేస్తుంది ఒక రహస్య కమిటీని వేస్తుంది ఈ రహస్య కమిటీని రహస్య కమిటీకి అధ్యక్షుడైనటువంటి జనరల్ బుర్గోయిన్ ఏం చేస్తాడంటే భారతదేశాన్ని సందర్శిస్తాడు భారతదేశంలో ఒక సాధారణ బ్రిటిష్ వలె బ్రిటిష్ వ్యక్తిలాగా వచ్చేసి కంపెనీలో ఉన్నటువంటి అంశాలను పరిశీలన చేస్తాడు ఒక సాధారణ బ్రిటిష్ పౌరుడు కంపెనీ గురించి తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాడు అనుకొని సో ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటారు ఈయన ఆ కంపెనీలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులను అందరినీ కలిసి ఆ రాష్ట్ర కమిటీ కదా సో ఈ రాష్ట్ర కమిటీ జనరల్ బుర్గోయిన్ రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడు కదా ఇతను తీసుకెళ్ళి తన రిపోర్టును జనరల్ బుర్గోయిన్ తన రిపోర్ట్ని ఎవరికి ఇస్తారంటే బ్రిటిష్ వారికి ఇస్తాడు సో బ్రిటిష్ రాజమకూటంకి ఇవ్వడం జరుగుతుంది బ్రిటిష్ రాజమొకటంకి ఇచ్చి ఏమని బ్రిటిష్ క్రౌన్కి ఏమని చెప్తారంటే ఎస్ ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు ఏం చేస్తున్నారు కరప్షన్కి పాల్పడుతున్నారు కాబట్టి కంపెనీని రెగ్యులేట్ చేయండి సో ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేయండి అని చెప్పేస్తూ ఎవరికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగుల పైన సో రెగ్యులేట్ చేయండి కంపెనీని కూడా రెగ్యులేట్ చేయండి అని చెప్పేస్తూ రాజమ్మ కుటుంబము ఆదేశాలు జారీ చేస్తారు దానిలో దాని ఫలితంగానే బ్రిటిష్ పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏమని అంటే కంపెనీని రెగ్యులేట్ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది కంపెనీని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లార్డ్ నార్త్ లార్డ్ లార్డ్ నార్త్ అనే వ్యక్తి సో రెగ్యులేటింగ్ యాక్టును తీసుకొస్తారు రెగ్యులేటింగ్ యాక్ట్ను తీసుకురావడం జరుగుతుంది ఎప్పుడు తీసుకొచ్చారు రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ ఇది ఈ బిల్లును మే పద్దెనిమిదవ తేదీన సో మే ఎయిటీన్త్న అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లార్డ్ నార్త్ ప్రవేశపెట్టడం జరిగింది సో లార్డ్ నార్త్ లార్డ్ నార్త్ ప్రవేశపెట్టడం జరిగింది లార్డ్ నార్త్ బ్రూక్ అతని పేరు యాక్చువల్గా లార్డ్ నార్త్ బ్రూక్ ప్రవేశపెట్టాడు ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ ఎందుకు రెగ్యులేటింగ్ యాక్ట్ అని పిలుస్తున్నాం అంటే కంపెనీని రెగ్యులేటింగ్ చేయడానికి వచ్చింది కాబట్టి ఈ చట్టం కంపెనీని రెగ్యులేటింగ్ చేయడానికి ఈ చట్టం వచ్చింది కాబట్టి సో దీన్ని మనం రెగ్యులేటింగ్ యాక్ట్ అని పిలుస్తున్నాం ఇక రెడ్డింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలను చూద్దాం సో పేరే ఏముంది రెగ్యులేటింగ్ యాక్ట్ అని పేరు ఉంది ఎందుకు అని అంటే కంపెనీని కంపెనీని రెగ్యులేట్ చేయడానికి వచ్చినటువంటి చట్టం ఈ ఎవరిక ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ఇది రూపొందించబడ్డది అంటే సో జాన్ బుర్గోయిన్ జనరల్ జాన్ బుర్గోయిన్ కమిటీ ఆధారంగా ఇది రూపొందించబడ్డది ఓకేనా ఇది ఇండియాలో మొట్టమొదటి లిఖిత లిఖిత చట్టంగా పేర్కొంటున్నాం అంటే బ్రిటిష్ వారు భారతదేశం పైన భారతదేశం కోసం తీసుకొచ్చిన మొదటి చట్టము కాబట్టి క్వశ్చన్ మనకి ఏమని అడగచ్చు అంటే భారత రాజ్యాంగానికి పునాదులు వేసినటువంటి ప్రప్రథమ చట్టమే ఇది లేదా ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ యాక్ట్ ఏది అని కూడా అడగవచ్చు లేదా ఇండియాలో ఫస్ట్ యాక్ట్ కానీ లేదా ప్రప్రథమ చట్టం ఏది అంటే ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ ఇది మన కాన్స్టిట్యూషన్కు బేస్ సో ఫౌండేషన్ పడింది ఇక్కడే ఎందుకంటే సో చట్టాలనేటువంటివి రూపొందించబడి ఫైనల్గా కాన్స్టిట్యూషన్ మేకింగ్కు అవ కాన్స్టిట్యూషన్ మేకింగ్ అవసరమైనటువంటి ఎవల్యూషన్ జరుపుకుంటూ వచ్చింది పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మొదలుకొని చాలా చట్టాలు చాలా చట్టాలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసము బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది అయితే అందులో చాలా వరకు భారతదేశంలో ఉన్నటువంటి సంపదను తరలించడానికే చేసినప్పటికీ భారతదేశంలో రాజ్యాంగం రూపకల్పనకు ఈ చట్టాలన్నీ ఏదో ఒక విధంగా తోడ్పాటును అందించడం జరిగినాయి అలా కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ఫౌండేషన్ వేసిన చట్టం ఏది అని అడుగుతాడు సో ఇండియన్ కాన్స్టిట్యూషన్కు ఫౌండేషన్ వేసిన యాక్ట్ ఏదంటే రెగ్యులేటింగ్ యాక్ట్ ఓకే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల ఏమైంది అంటే కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కు ఫౌండేషన్ వేయబడినటువంటి చట్టం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కు అంటే కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం ఇది అంటాడు సో కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం ఏది అని అడుగుతాడు అడిగినప్పుడు మీరు ఏమైనా ఆన్సర్ చేయాలి రెగ్యులేటింగ్ చట్టం అని ఆన్సర్ చేయాలి ఎందుకు మరి కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం అని అంటున్నారంటే ఇంతకుముందు బెంగాలు బాంబే మద్రాసును వేరువేరుగా పరిపాలన చేసేవారు సో బ్ మద్రాస్కొక గవర్నర్ బెంగాల్కొక ఒక గవర్నర్ మరియు బాంబేకొక గవర్నర్ ఉండేవారు కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే సో బాంబే ప్రెసిడెన్సీని అనగా బాంబే ప్రాంతాన్ని మరియు మద్రాస్ ప్రాంతాన్ని బాంబే ప్రాంతాన్ని మరియు మద్రాస్ ప్రాంతాన్ని మద్రాస్ ప్రాంతాన్ని రెండింటిని దేని కిందకి తీసుకొచ్చారు బెంగాల్ కిందకి తీసుకొచ్చారు సో దేని కిందకి బిడ్డ అంటే బెంగాల్ కిందకి తీసుకురావడం జరిగింది అలా బెంగాల్ ప్రాంతం కిందకి తీసుకొచ్చి ఈ రెండింటిని దీని కిందకి తీసుకురావడం వల్ల సెంట్రలైజ్డ్ చేయబడ్డ అడ్మినిస్ట్రేషన్ అనేది సెంట్రలైజ్డ్ చేయబడ్డ ఇంతకుముందు ఇండివిజువల్గా అడ్మినిస్ట్రేషన్ ఉండేది కదా సో దేనికి దానికి సపరేట్గా అడ్మినిస్ట్రేషన్ ఉండే ఇప్పుడు బాంబే ప్రాంతం యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్లస్ మద్రాస్ ప్రాంతం యొక్క అడ్మినిస్ట్రేషన్ బెంగాల్ ప్రాంతం కిందకి వెళ్ళడం జరిగింది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ అనేది సెంట్రలైజ్డ్ కాబడ్డది అంటే కేంద్రీకృతం కాబడింది ఇంతకుముందు ఎలా ఉండేది బెంగాల్ గవర్నర్ బాంబే గవర్నర్ మద్రాస్ గవర్నర్ ఉండేది కదా అండ్ ఇంతకుముందు బెంగాల్కు ఒక గవర్నర్ ఉండేవాడు అయితే ఈ బెంగాల్ గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చబడ్డాడు ఎందుకు అంటే ఇంతకుముందు దేనికి అది సఫరేట్ ఉండే కదా బాంబే మద్రాస్ బెంగాల్ సపరేట్ ఉండే అప్పుడు దానికి ఒక గవర్నర్ ఉండేవాడు కానీ రెండు ప్లేస్లను ఎప్పుడైతే బెంగాల్ కిందకి తీసుకొచ్చారో అప్పుడు బెంగాల్ గవర్నర్ అనే పోస్ట్ కాస్త బెంగాల్ గవర్నర్ అనే పదవి కాస్త దేనిగా మారిపోయింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిపోయింది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిపోవడం జరిగింది ఓ ఇది గుర్తుపెట్టుకోవాలి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిపోయింది మరి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటారు సో వారన్ హేస్టింగ్స్ అనే వ్యక్తి వారన్ హేస్టింగ్స్ అనే వ్యక్తి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మనం చెప్తున్నాం ఎవరిని అంటే వారన్ హేస్టింగ్స్ అనే వ్యక్తిని ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మనం చెప్పడం జరుగుతూ ఉంది ఓకేనా సో అయితే వారన్ హేస్టింగ్స్కు గ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవి ఎప్పుడు వచ్చిందంటే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ వల్ల వచ్చింది కానీ అంతకన్నా ముందే వారన్ హేస్టింగ్స్ సో అంతకన్నా ముందే వారన్ హేస్టింగ్స్ ఏం చేశాడు అంటే వారన్ హేస్టింగ్స్ అనే వ్యక్తి అంతకన్నా ముందే వారన్ హేస్టింగ్స్ ఏం చేశాడు అంటే కలెక్టర్ అనే పదవిని సృష్టించాడు వారన్ హేస్టింగ్స్ పదిహేడు వందల డెబ్బై రెండులోనే సెవెంటీన్ సెవెంటీ టూలో కలెక్టర్ అనే పోస్టును క్రియేట్ చేయడం జరిగింది సో కలెక్టర్ అనే పోస్టును క్రియేట్ చేస్తారు ఎందుకోసం అంటే భూమి శిస్తు సరిగ్గా జరుగుతుందా లేదా అని సూపర్విజన్ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు ముందుగా భూమి శిస్తు సరిగ్గా జరుగుతుందా లేదా అని చూడడం కోసం ఆ జిల్లా లెవెల్లో ఒక భూమి శిస్తు ఎలా వసూలవుతుంది ఆ భూమి శిస్తు సరిగ్గా వసూలవుతుందా లేదా అని చూడడం కోసమే కలెక్టర్ పోస్టును క్రియేట్ చేయడం జరిగింది సో తర్వాత కాలంలో జిల్లా పరిపాలనలో అతను ముఖ్య పాత్ర వహించాడు సో మొదటగా కలెక్టర్ పోస్టు శిస్తు వసూలు కోసం అని చెప్పేస్తూ క్రియేట్ చేయడం జరిగింది అందుకోసమే పేర్లో కూడా కలెక్టర్ అనేటువంటి పేరే ఉండడం జరిగింది కానీ తర్వాత కాలంలో కలెక్టర్ దేనిలో ముఖ్య పాత్ర వహించాడు జిల్లా పరిపాలనలో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లో ముఖ్య పాత్ర వహించడం జరిగింది అయితే వారన్ హేస్టింగ్స్ అనే వ్యక్తి ఏ హోదాలో అంటే బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడే కలెక్టర్ అనే పోస్టును క్రియేట్ చేశాడు తర్వాత కాలంలో బెంగాల్ గవర్నర్ అయినటువంటి వారన్ హేస్టింగ్స్ తర్వాత కాలంలో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిపోయాడు ఓకేనా ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారిపోయాడు అయితే ఈ గవర్నర్ జనరల్కు సో తన విధి బాధ్యతలు నిర్వహించడము కొంచెం బోర్డెన్ పడడానికి అవకాశం ఉంటుంది కదా అందుకోసమే ఈ గవర్నర్ జనరల్కు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు సహాయం అందించడానికి పరిపాలనలో సహాయం అందించడానికి అడ్మినిస్ట్రేషన్లో సహాయం అందించడానికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు పరిపాలనలో సహాయం చేయడానికి ఏముంటుంది అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు ఏం ఏర్పాటు చేశారు గవర్నర్ జనరల్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ దీన్ని ఏమంటున్నా మనము గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటున్నాం ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు ఉండేవారు సో హౌ మెనీ మెంబర్స్ అంటే ఫోర్ మెంబర్స్తో ఈ సభ్యులు ఉండేవారు అయితే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మెంబర్స్ సంఖ్య ఫోర్గా మెజారిటీస్ మెజారిటీస్లా సో మెజారిటీస్లా అంటే ముగ్గురు కలిసి ఏం నిర్ణయం తీసుకుంటే అది ఎవరు ఫాలో కావాల్సి వచ్చేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫాలో కావాల్సి వచ్చేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫాలో కావాల్సి వచ్చేది కాబట్టి ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది ఫస్ట్ గవర్నర్ జనరల్ కౌన్సిల్ అనేది మొదటగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు హెల్ప్ చేయడానికి కోసమే వచ్చినప్పటికీ ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ యొక్క డామినేషన్ అనేది పెరిగిపోయింది ఏకంగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను మ్యానిపులేషన్ చేసే స్థాయికి లేదా కంట్రోల్ చేసే స్థాయికి రావడం జరిగింది ఈ గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఓకేనా అయితే పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సో సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం కలకత్తాలో సో కలకత్తాలో ఏం ఏర్పాటు చేశారంటే సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ సుప్రీంకోర్టు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబడ్డది పోర్ట్ విలియమ్స్ కోర్టులో లేదా సెయింట్ విలియమ్స్ కోర్టులో కలకత్తాలో ఉన్నటువంటి పోర్ట్ విలియమ్స్ లేదా సెయింట్ విలియమ్స్ కోర్టులో ఫస్ట్ సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది సరే మరి ఫస్ట్ సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు చేశారు కదా అక్కడ ఎంతమంది ఉండేవారు అంటే వన్ ప్లస్ త్రీ మెంబర్స్ ఉండేవారు అంటే సుప్రీంకోర్టులో ఎంతమంది ఉండేవారు వన్ ప్లస్ త్రీ మెంబర్స్ ఉండేవారు వన్ ఎవరు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సో వన్ ఎవరు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అంటే త్రీ మెంబర్స్ ఏమో జడ్జిలు ఉండేవారు ఓకేనా సరే అప్పుడు మరి అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే సర్ ఎలిజా ఇంపే అనే వ్యక్తి సర్ ఎలిజా ఇంపే అనే వ్యక్తి ఎవరుగా ఉన్నారు అంటే అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ చీఫ్ జస్టిస్గా ఉన్నాడు సర్ ఎలిజా ఇంప్ ఇంపే అనే వ్యక్తి అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండడం జరిగింది అయితే అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్ అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి ఇప్పుడున్న సుప్రీంకోర్టుకి డిఫరెన్స్ ఏంటి సో వాట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ సుప్రీంకోర్టు అండ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ సుప్రీంకోర్టు సో అప్పుడు సుప్రీంకోర్టుకి ఇప్పటికి సుప్రీంకోర్టు డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడున్న సుప్రీంకోర్టు మన ఇండియాలో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఫైనల్ కానీ ఒకప్పుడు ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ కాదు అర్థమవుతుందా అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నచ్చకపోతే ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు కలకత్తాలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నచ్చకపోతే లండన్లో ఉన్నటువంటి ప్రీవి కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవచ్చు అర్థమవుతుందా సో లండన్లో ఉన్న సుప్రీం సుప్రీంకోర్టు మన పదిహేడు వందల డెబ్బై మూడులో ఉన్నటువంటి కలకత్తాలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నచ్చకపోతే ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు అని అంటాడు సో అంటే కలకత్తాలో ఉన్న ప్రివీ కౌ సారీ కలకత్తాలో ఉన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నచ్చకపోతే లండన్లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్ అంటాం ఆ ప్రివీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవచ్చు అనగా ప్రివీ కౌన్సిల్ అంటే ఏంటంటే లండన్ సుప్రీం లండన్లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు లేదా బ్రిటన్ సుప్రీంకోర్టు పేరును సో ప్రివీ కౌన్సిల్ అని పిలిస్తారు టూ థౌసండ్ ఎయిటీన్ వర ఎయిట్ వరకు కూడా లండన్లో బ్రిటన్లో ఉన్న సుప్రీంకోర్టును ప్రివీ కౌన్సిల్ అనే పిలిచేవారు ఆ ప్రివీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవచ్చు అనగా అప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఫైనల్ కాదు అని అర్థం ఇక్కడ ఓకేనా నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయబడింది అంటే బిజినెస్ చూసుకోవడానికి వ్యాపార వాణిజ్యం చూసుకోవడానికి కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్యం చూసుకోవడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఏర్పాటు చేయబడింది ఓకేనా గవర్నర్ జనరల్కు గవర్నర్ జనరల్కు బిజినెస్ వ్యాపార వాణిజ్యంలో హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయబడింది ఓకే అయితే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ వారికి మధ్య జరిగినటువంటి ఇది ఇది ఒక అంటే కంపెనీని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చిన ఈ చట్టం ఈ చట్టం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటిష్ గవర్నమెంట్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం ప్రకారము కంపెనీ అనేది కేవలం ఎన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఇరవై సంవత్సరాలు మాత్రమే ఇక్కడ ట్రేడింగ్ మోనోపోలిక్ సో జస్ట్ ట్వంటీ ఇయర్స్ మాత్రమే మోనోపోలిక్ మోనోపోలిక్ సిస్టమ్ అనేది ఉంటుంది అంటే మోనోపోలిక్ అంటే వ్యాపార గుత్తాధిపత్యం దేనిలో అంటే సో ట్రేడింగ్లో ట్రేడింగ్లో గుత్తాధిపత్యం మోనపోలిక్ అనేది ఉంటుంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇరవై సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ట్వంటీ ఇయర్స్ పాటు మాత్రమే వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఓకేనా ఇది మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ ప్రకారం సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము ఏమేమి అంశాలు జరిగాయండే సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని అంశాలు జరిగాయి ఇది గుర్తుపెట్టుకోవాలి కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం ఏది అంటాడు కేంద్రీకృత పాలనకు నాంది పలికిన చట్టం లేదా ఫౌండేషన్ వేసిన యాక్ట్ ఏదో అడుగుతాడు సో అంటే ఇదే మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ సెవెంటీన్ సెవెంటీ త్రీ ఓకేనా కలెక్టర్ పోస్ట్ క్రియేట్ చేసింది ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్ సో ఒక గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు ఆ గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎంతమంది సభ్యులు ఉండేవారు అంటే నలుగురు సభ్యులు ఉండేవారు ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఇది సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్టు